నామానికి మహిమ కలుగును గాక. మరొక రోజు ప్రభు మనకి ఇచ్చాడు బట్టి ఆ దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మనల్ని సజీవులకు నిలిపిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. మరి యువదేకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో దేవుని యొక్క వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము గడిచిన వారము మనము మత్తయి సువార్త 7:21 నుంచి గడిచిన వారము మత్తయి సువార్త 7:21 మనము ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 7:21 వచనం, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములోనికి వెళ్ళడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అవునా? సో పరలోకమందున్న తండ్రి చిత్తం. సో పరలోకములో మరి ఏముందని చెప్పుకున్నాం మనము పోయిన వారము, పరిశుద్ధత మహిమ. అవునా? పరలోకము దేనితో నింపబడి ఉంది? పరిశుద్ధతతో నింపబడి ఉంది, దేవుని మహిమతో నింపబడి ఉంది. హల్లెలూయా. సో కాబట్టి సో పరలోకము పరిశుద్ధత మహిమతో నింపబడి ఉంది, కాబట్టి ఆ పరిశుద్ధత మహిమ ఈ భూమి మీద కూడా నింపబడాలి. అంటే మన ద్వారా దేవుని యొక్క మహిమ, దేవుని నామం మహిమపరచబడాలి. ఆయన పరిశుద్ధత మన ద్వారా ఈ లోకంలో అనేక మంది జీవితాలకి ప్రవేశించాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే దేవుని చిత్తం అంటే పరలోకములో ఏదైతే ఉందో అది భూమి మీద జరగాలి. పరలోకములో దేవుని మహిమ ఉంది, పరిశుద్ధత ఉంది, భూమి మీద కూడా దేవుని మహిమ, దేవుని యొక్క పరిశుద్ధత భూమి మీద కూడా ఉండాలి. సో కాబట్టి అంత్య దినాలలో మనము వెతకవలసింది ఏంటంటే, మనము వెతికి మనము కనుగొని మనము పొందుకోవలసింది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని మాటల ద్వారా అంటే దేవుని వాక్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మరి మన దేవుని చిత్తం జరిగించాలంటే మనము ఏమవ్వాలి, ఏం చేయాలి? రెండు విషయాలు. దేవుని చిత్తం ఈ భూమి మీద జరగాలి. సో మనము పరలోకము పరిశుద్ధతతో నింపబడి ఉంది. రోమా 12:2 చూద్దాం. ఫస్ట్ ఫోన్ రోమా 12:2, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుచు వలన రూపాంతరము పొందుడి. జాగ్రత్తగా గమనించాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటాడు? రిన్యూ యువర్ మైండ్ అంటాడు. నూతన పరచబడమ ట్రాన్స్ఫార్మ్ అంటే మార్పు చెందమంటున్నాడు. అవునా? మనల్ని మనము మార్చుకోవాలి ఫస్ట్. అర్థమవుతుందా? అంటే దేవుని చిత్తం మన ద్వారా జరిగించబడాలి అంటే ఫస్ట్ మనము ఏమవ్వాలి? మనం మారాలి, మనం మార్పు చెందాలి. మార్పు చెందితే అప్పుడు దేవుని చిత్తము నీ ద్వారా నా ద్వారా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు పరలోకపు చిత్తం భూమి మీద నువ్వు నేను నెరవేర్చాలి అంటే ఫస్ట్ మనం ఏమవ్వాలి? మార్పు చెందాలి. మారకుండా నేను దేవుని చిత్తం జరిగిస్తాను, నేను దేవుని చిత్తం చేస్తాను అంటే అవదు. సో ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు ఒక ఉద్దేశముతో మనల్ని తన రక్తముతో కొని, మన రక్తముతో కొనుక్కున్నాడు, తన రక్తముతో కొనుక్కున్నాడు, తన రక్తంతో మనల్ని కడిగి కొనుక్కున్నాడు మనల్ని. సో కొనుక్కున్నప్పుడు ఆయన ఉద్దేశము చాలా ప్రాముఖ్యంగా ఉంది మన జీవితాల్లో. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మారాలి. సో యేసుప్రభు ఎందుకు రక్తం కార్చాడు? మనల్ని మార్చటానికి. అవునా? మనల్ని మార్చి మనల్ని ఒక కొత్త వ్యక్తులుగా, అంటే పాతది గతించాను కొత్తదాయం అంటే ఒక నూతనమైన వారంగా ఈ లోకంలో మనల్ని ఉంచటానికి యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. అవునా? సో ఫస్ట్ నువ్వు దేవుని చిత్తము చేయాలి అంటే ఏం చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, రెన్యూ అంటే నిన్ను నువ్వు నూతన పరుచుకోవాలి అంటే మార్పు చెందాలి. అర్థమవుతుందా? మార్పు చెందాలి. ట్రాన్స్ఫార్మేషన్ అంటే మార్పు చెందటం, రూపాంతరం చెందటం. రూపాంతరం చెందటం అంటే మనం బాగా గమనించండి, మానవ స్థితిలో నుంచి దైవికమైన స్థితిలోకి మనము మారటం. హల్లెలూయా. దైవత్వములోకి మనం మారటం. దైవత్వములోకి మారటం అంటే ఆ స్వరూపము, ఆ లక్షణము, ఆ స్వభావములోకి మనం మారిపోవటం. ప్రయత్నం చేస్తేనే కదా మారేది. అది సాధ్యం కాదండి పాస్టర్ గారు.
అది ఎలా అవుతుందండి? దైవత్వంలోకి మారడం అండి. చూడండి, గమనించండి, దేవుడు మానవుడిగా మారాడా? మారాడా? మారి మనకు దైవత్వం ఇవ్వటానికి ఆయన తన సింహాసనాన్ని వదిలి భూమి దిగి దిగొచ్చాడు. మరి ఆయన అంత తగ్గించుకొని అంతగా ఆయన భూమి మీదకి వస్తే ఈరోజు మనం మారటానికి ఇది అవ్వదు అంటే ఎలాగా? సో ఫస్ట్ నువ్వు దేవుని చిత్తము నెరవేర్చాలి అంటే నీ మనస్సు మారాలి. అందుకే అంటున్నాడు, రెన్యూ యువర్ మైండ్. నీ ఆలోచన మారాలి, నీ స్థితి మారాలి. అంటే ఆలోచన మారటం అంటే దైవికమైన ఆలోచనలోకి రావాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని చిత్తం ఏమై ఉన్నది, దేవుని ఆలోచన ఏమై ఉన్నది, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది, అది తెలుసుకోవాలంటే నువ్వు మారితే దేవునితో కనెక్ట్ అవుతావు. అవునా? 6 నెలలు సాహసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంట. అవుతారా లేదా? సామెత ఉంది. అలాగే నువ్వు దేవునితో సహవాసం చేస్తే నువ్వు ఆ దైవత్వంలోకి నువ్వు మార్పు చెందుతున్నావు. అంటే నిన్ను నువ్వు రూపాంతరం పొందటానికి, నువ్వు రూపాంతరం అవ్వటానికి నువ్వు దేంతో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. సో ఫస్ట్ నిన్ను నువ్వు రెన్యూ చేసుకోవాలి, అంటే మార్చుకోవాలి, నూతనపరుచుకోవాలి. మార్పు, మనం మార్పు కోరుకుంటూ ఉంటామా? అలాగే ఉండాలా, అలాగే జీవించాలనుకుంటామా? మారుతున్నామా? టెక్నాలజీ మారుతోంది, టెక్నాలజీకి అనుగుణంగా మారిపోతున్నాం. ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, ఆండ్రాయిడ్ టీవీలు ఉన్నాయి ఇప్పుడు ఇళ్ళల్లో. అవునండి, అర్థమవుతుందా? డైరెక్ట్ శాటిలైట్ ఇంట్లోకి వచ్చేసింది ఇప్పుడు. అంటే మారామా? అలాగే ఉన్నామా? నువ్వు మారకపోతే నీ పిల్లలు ఏమంటారు అంటే, ఏ పాత చింతకాయ పచ్చని మాదిరి నువ్వు మారంటారు. వాళ్ళు మారుస్తున్నారు తల్లిదండ్రులు. అవునా? అంతేనా? తల్లిదండ్రులను పిల్లలు మార్చేస్తారు. ఇంకా ఏంది నువ్వు ఈ ఫోనే వాడుతున్నావు, వాడు ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పి ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చి. అంటే మార్పు కోరుకుంటున్నాం, మార్పు జరుగుతుంది. అలాగే ఆత్మ సంబంధమైన మార్పు ఎందుకు కోరుకోవట్లేదు? ఫిజికల్గా మనం అన్ని కోరుకుంటున్నాం, ఇది మారాలి, ఇది బాగుండాలి, ఇది చేయాలి, అది చేయాలి. వెల్, మంచిదే, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనము సమృద్ధిగా జీవించటం దేవుని చిత్తం. కానీ మనము ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని చిత్తము జరిగించాలి అంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు మార్చుకోవాలి. ప్రసంగమా, ఇది నిన్ను నువ్వు మార్చుకునే సమయం. దిస్ ఈజ్ ద టైమ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన సమయం. ఎందుకంటే దేవుని చిత్తము నీ ద్వారా జరిగించబడాలి అంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు నూతనపరచుకోవాలి. రెన్యూ యువర్ సెల్ఫ్. దేవుడు, గాడ్ హెస్ ఎ గివెన్ అనదర్ ఛాన్స్, మరొక సమయం, మరొక అవకాశం దేవుడు మనకిచ్చాడు మనము బ్రతికి ఉండి మనము మార్చుకోవటానికి. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఏమంటాడు, నిన్ను నువ్వు నూతనపరచుకో, రెన్యూ ఆఫ్ యువర్ మైండ్, నీ ఆలోచన, నీ మనస్సును మార్చుకో. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:23, Ephesians 4:23, నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై. చాలు, ఏమంటాడు, బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. అర్థమవుతుందా? స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. అర్థమవుతుందా? మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, నీ ఆత్మ సంబంధమైన మనస్సును నువ్వు మార్చుకోమంటున్నాడు. ఆత్మ సంబంధమైన మనస్సు, శారీరక సంబంధమైన మనస్సు, ఇది ఎలా మారుతున్నాయంటే ఆ దైవత్వపు మనస్సు నీలోకి వచ్చేస్తున్నప్పుడు అప్పుడు నీ నీ శరీర సంబంధమైనది మారుతుంది, ఆత్మ సంబంధమైనది మారుతుంది. శరీర సంబంధమైనది పోయి ఆత్మ సంబంధమైనది ప్రారంభమవుతుంది. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నూతనపరుచుకోవలసిన దినాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నిన్ను నువ్వు నూతనపరుచుకొని, రెన్యూ చేసుకొని నూతనపరచబడు. ఎందుకంటే దేవుని చిత్తము నెరవేర్చటానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడాలంటే, దేవుని రాజ్యం ఇక్కడ కట్టబడాలి అంటే, మనల్ని మనం మార్చుకోకుండా, మార్పు లేకుండా. చాలామంది బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ అలా మనసులో మార్పు ఉండదండి. ప్రార్థన అరిచేర్చి ఎందుకన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచాడు పరలోకానికి వెళ్ళాడంట. నువ్వు గట్టిగా కేకలేస్తే, ఇక్కడ కేకేస్తే అక్కడ నిలబడుతుంది అనుకుంటావా? లేదు లేదు,
ప్రభు ఏం చేస్తున్నాడు? నీ మనస్సు, నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. అది మారిందా లేదా? నువ్వు ఎంత గట్టిగా ప్రార్థన చెయ్యి, నువ్వు ఏమన్నా చెయ్యి, లోపలకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. నీ మనస్సుకు, నీ ఆలోచనకు, నీ తలంపులకు. వాక్యం ఒకవైపు మాట్లాడుతూ ఉంటుంది, నీ శరీరం ఒకవైపు లాగుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని వాక్యం చెప్పినట్టు నువ్వు విన్నప్పుడే నీ మనస్సు మారిందని అర్థం. లేదు, దేవుని వాక్యం చెప్పినట్టు కాకుండా నీ మనస్సు, అంటే నీ శరీరక సంబంధం, మన మనస్సు చెప్పింది చేస్తున్నావు అనుకో, నువ్వు ప్రభువా ప్రభుని పిలిచినా పరలోకానికి వెళ్ళలేం. పరలోకానికి వెళ్ళటం కాదు కదా, ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేరిస్తేనే కదా పరలోకం. ఇక్కడ దేవుని చిత్తము జరిగించకుండా నేను పరలోకానికి వెళ్తాను అంటే అది అబద్ధం. అది నువ్వు దేవుని చిత్తం ఇక్కడ జరిగిస్తే అప్పుడు పరలోకానికి వెళ్తావు. దేవుని చిత్తం జరిగించని వారు పరలోకానికి వెళ్ళరు. హల్లెలూయా. కాబట్టి మాట గమనిద్దాం. అందుకే ఇక్కడ చూస్తున్నాం, నిన్ను నువ్వు నూతనపరచుకో. ఆయన వలె ఆయన ఆలోచన ఎలాగుంది? సో మన ఆలోచన ఎలాగుంది? దేవుని ఆలోచన అంటే ఆయన మనస్సు ఎలాగుంది? ఎఫ్ఎస్సి 5:1 చదవండి. ఎఫ్ఎస్సి 5:1, ప్రియమైన పిల్లల వలె ఎవరిని పోలి అంటున్నాడని? దేవుని పోలి. ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోను. ఆ పోలికలోకి మార్పు చెందాలి. యు హ్యావ్ టు చేంజ్ యువర్ స్పిరిచువల్ మైండ్. సో నువ్వు నీ మనస్సు మారాలి. మారితే అప్పుడు దేవుని చిత్తం ఏంటో జరుగుతుంది, దేవుని చిత్తం ఏంటో జరిగించబడుతుంది. హల్లెలూయా. సో మనము మొదటిదిగా మనం ఏం చెప్పుకుంటున్నామంటే, నువ్వు దేవుని చిత్తం జరిగించాలి అంటే నీ మనస్సు మారాలి, నీ మైండ్ మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ఆత్మస్థితి మారాలి, నువ్వు నూతన పరచబడాలి. సో రెండోదిగా మనం చూస్తున్నాం, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు, నేను పరిశుద్ధుడనై ఉండునట్లు మీరు పరిశుద్ధులై ఉండునట్లు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకో అంటున్నాడు. ఫస్ట్ నీ మైండ్, నీ మనసును మార్చుకోమంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోమంటున్నాడు. అర్థమవుతుందా? నువ్వు దేవుని చిత్తం జరిగించాలంటే భూమి మీద ఆయన చిత్తానుసారంగా నడవాలి అంటే మొదటిది మన మనస్సు మారాలి, రెండోది మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై, ఎప్పుడైతే పరిశుద్ధులమై ఉంటున్నామో అప్పుడు దేవుని చిత్తం భూమి మీద మన ద్వారా జరుగుతుంది. ఏంటి దేవుని చిత్తం అంటే? నీ రక్షణను నువ్వు కాపాడుకోవటం మొదటిది, ఇంకొకరిని రక్షించటం రెండవది. అర్థమైనా? చాలామంది ఒకరిని రక్షించడానికి పోయి వాళ్ళ రక్షణ పోగొట్టుకుంటూ ఉంటారు. ఫస్ట్ నీ సాల్వేషన్, నీ రక్షణ, రెండవది ఇతరులు మనం దేవుని రాజ్యంలోకి నడిపించటానికి మనం ప్రయత్నించాలి. అంటే మనం దేవుని చిత్తం, అది దేవుని చిత్తం అంతే. నిన్ను నువ్వు కాపాడుకో, రక్షణలో పోగొట్టుకోవద్దు అని ఇచ్చింది. ఆ తర్వాత రెండోది ఇతరులు మనము ఆయన రాజ్యంలోకి నడిపించాలి. ఇది దేవుని చిత్తం. సో మనమే సరిగ్గా లేకపోతే మనం ఇతరులని ఏం నడిపించగలం? కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. చూడండి, మొదటి కొరంతి 3:16-17 వచనాలు చూద్దాం. మొదటి కొరంతి 3:16-17 వచనాలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని. దేవుని మీరు దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో ఉంది. ఇప్పుడు దేవుని ఆలయం, దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నాం? పరిశుద్ధులమై ఉన్నాం. సో పరిశుద్ధులై ఉన్నప్పుడే, అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే అప్పుడు దేవుడు, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. అప్పుడు మనం దేవుని ఆలయం. ఆలయం అంటే 4 గోడలు కాదు. ఆలయం అంటే బిగ్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కాదు. అర్థమవుతుందా? ఆలయం అంటే నువ్వు, నేను. సో మనలో ముందు దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఆయన నివసిస్తున్నాడా? చాలామంది నాలో లేడు, మా కట్టడాల్లో ఉన్నాడు దేవుడు అంటూ ఉంటారు. మా కట్టడం అంటే బిగ్ కన్స్ట్రక్షన్, ఆ
అక్కడ ఉన్నాడంట దేవుడు. ఉన్నాడా? బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని చెప్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనందరం అంటే మనం దేవుని ఆలయమై ఉన్నాం, దేవుడు మనలో నివసిస్తున్నాడు. అర్థమవుతుందా? సో కాబట్టి ఆలయం అంటే ఏంటంటే నువ్వు నేను. ఈ దీన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు నువ్వు దీన్ని ఎంత శుభ్రం చేసినా ఇది మళ్ళీ డస్ట్ పడుతుంది. అంటే ఎంత శుభ్రం చేసినా ఇదేమి పరిశుద్ధ స్థలం కాదు. అర్థమవుతుందా? బట్ ఇది పరిశుద్ధమైన స్థలం. అందుకే అంటాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుడు మీలో నివసించుచున్నాడు కనుక దాన్ని ఎవరు పాడు చేయటానికి, చదవండి 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల ఎవరికే హక్కు లేదంట. మనకు అంటే పాడు చేసుకునే హక్కు నీకు కానీ నాకు కానీ లేదు, ఎందుకంటే దేవుని ఆలయం ఇది. సో ఈ ఆలయాన్ని పాడు చేసే అధికారం లేదంట, చెడగొట్టుకునే అధికారం లేదంటాడు. ఎందుకంటే మనం వెలబెట్టి కొనబడ్డాం కాబట్టి. అంటే ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉండి మనలు పరిశుద్ధమైన ఆలయాలుగా. ఇప్పుడు మనం గమనించండి, యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుందని బైబిల్ చెప్తుంది. సంఘం అంటే కన్స్ట్రక్షన్సా, కట్టబడిన ఇవే బిల్డింగ్సా, 4 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు, 1 కోటి, 10 కోట్లు పెట్టి కట్టించిన బిల్డింగ్స్ ఎత్తబడతాయా లేకపోతే నువ్వు నేను ఎత్తబడతామా? ఏమండి, ఆలయాలంటే మనమే, మనం ఎత్తబడతాం. ఇవి బిల్డింగ్స్ ఏవి పైకి పోవు, అన్ని డెమాలిష్ అవుతాయి. నువ్వు ఎన్ని కోట్లను పెట్టి కట్టించు అది ఉండదు. కానీ ఆలయం అంటే నువ్వు నేను, దాన్ని పాడు చేయొద్దంటాడు. అవునా? ఆ ఆలయాన్ని పాడు చేసుకునే హక్కు అధికారం మనకు లేదు. సో కాబట్టి ఈ ఆలయాలు అక్కడికి వెళ్తాయి, ఆ పరిశుద్ధుడై ఉన్న దేవుని దగ్గరికి. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనలో నివసింపనిస్తే, పరిశుద్ధ ఆలయాలుగా మనము మార్చబడితే, ఈ పరిశుద్ధమైన ఆలయము దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. హల్లెలూయా. లేకపోతే పరిశుద్ధమైనదిగా మార్చబడకపోతే, పరిశుద్ధమైన దేవుని దగ్గరికి, ఆ పరిశుద్ధమైన పట్టణములోకి ఎటువంటి పరిస్థితిలో మనం ప్రవేశించలేం. అందుకే అంటాడు దేవుని దేవుని యొక్క వాక్యంలో అని, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా. రెండవది, దేవుని చిత్తమును నెరవేర్చాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. మొదటిది నువ్వు మారు మనసు పొందాలి, అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి వాక్యానికి అనుగుణంగా. రెండవది, పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. మొదటి తెస్సలోనికయులు 4:3-5 వచనాలు, 4వ వచనం మొదటి భాగం చదాం. మొదటి తెస్సలోనికయులు 4వ అధ్యాయం, మీరు పరిశుద్ధులగుటకే, చాలు 5వ వచనం చదాం, మీలో ప్రతి వాడును పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో. ఎట్లా అంటే పరిశుద్ధతను కాపాడుకోవటమే దేవుని చిత్తం. ఘటం అర్థమవుతుంది, పరిశుద్ధులగుటకే మనం ఎందుకు పిలవబడ్డామంటే పరిశుద్ధులగుటకు, పరిశుద్ధులుగా ఉండట. రెండోది ఏమంటున్నాడు, దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండటానికి నిన్ను నువ్వు కాపాడుకోవాలంట కాపాడుకునే బాధ్యత మనది. ఆయన ఏమిచ్చాడు? పరిశుద్ధత ఇచ్చాడు మనకు. ఇచ్చాడా? కాపాడుకునే బాధ్యత ఎవరిది? ఇప్పుడు మనది. జాగ్రత్తగా ఆయన ఇచ్చిన దాన్ని, రక్షణ, పరిశుద్ధత, ఇవన్నీ కాపాడుకొని మనము అలంకారముతో దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఏం పోగొట్టుకున్నా ఏం పోయినా కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేం అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతి 2:20-21 సత్య విషయమైన
అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై రెండవ తిమోతి 2:20-21 గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయి ఉండును అంటున్నాడు. చూడండి, ఎవడైనను వీటిలో చేరక, గొప్ప ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక ఏమేమి ఉన్నాయంట? కర్రవి ఉన్నాయి, ఏమున్నాయి, మట్టివి ఉన్నాయి. కర్రవి ఉన్నాయి, మట్టివి ఉన్నాయి. కర్రవి కాలిపోతాయి, మట్టివి పగిలిపోతాయి. అవునా? ఇక్కడ ఏముంటున్నాడు? వాటిలో చేరక ఏమంటున్నాడు? తను తాను పవిత్రపరుచుకొని నెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన, అర్థమైందా? యజమానుడు వాడటానికి అర్హత కలిగి ఉన్న పాత్రలుగా ఉండాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే యజమానుడు మనల్ని తన రాజ్యం కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధత అనేది ఏదో ఆదివారానికి ఒక్కసారి చేసుకునే ప్రక్రియ కాదండి. నువ్వు రోజు వాక్యం దగ్గరికి వెళ్తే వాక్యం నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది నీకు నేర్పుతుంది. చాలామంది వాక్యం చదవక, చదివితే ఎక్కడ మారాల్సిన అవసరం వస్తుందో అని వాక్యం చదవరు. బైబిల్ చదివితే మారాలేమో, బైబిల్ చదివితే మారాల్సిన అవసరం వస్తుందేమో అని బైబిల్ చదవరు చాలామంది. అర్థమవుతుందా? నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యం చదివితే, ప్రతిరోజు ఇదొక ప్రక్రియ. ప్రతిరోజు ఎలాగ తింటామో, తింటామండి, బాగా తింటాం, 3 పూట్ల 4 పూట్ల అవునా, అలాగ ప్రక్రియ ఇది. అంటే మన జీవిత విధానం, మన బ్రతుకు దేవుని వాక్యం. దాన్ని చదివినప్పుడు అందుకే అంటాడు అర్హత, ఆ దేవాది దేవుని ద్వారా అర్హత. మనం అర్హులమా కాదా అని డిసైడ్ చేసేది మనుషులు కాదండి, దేవుడు. సో ఈరోజు మన అర్హతను చూసే దేవుడు. అర్థమవుతుందా? ఇజ్రాయేలుగా రాజుగా ఎన్నుకోవడానికి సౌలు తృణీకరించబడ్డప్పుడు సమయంలో తైలబుట్టి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అవునా? మెషే కుమారులలో అందరినీ పిలుచుకొచ్చారు. అందరూ వేసే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, కాదు, ఇంకెవరు ప్రభు అని సమయంలో అడిగితే చివరి వాడు ఉన్నాడు అని పిలిపించాం. ఆడికి ఏం అర్హత ఉంది? అర్హత ఉందా? గొర్రెలు కాసుకునేవాడు, పెంటెత్తేవాడు, అర్హత ఏముంది? కత్తి పట్టాడు ఎప్పుడన్నా యుద్ధ రంగంలో? లేదు. కానీ దేవునికి తెలుసు దావీదు అర్హత ఏంటో, దావీదు యొక్క శక్తి ఏంటో, అంటే దావీదు కొన్న కమిట్మెంట్ ఏంటో. గాడ్ నోస్ వెరీ వెల్, దేవునికి తెలుసు. అందుకే పిలిపించమంటున్నాడు. పిలిపించి రాగానే ఇదిగో నేను ఎన్నుకున్నవాడు ఇతడే అని దేవుడు మాట్లాడుతున్నాడు సమయంతో. అర్థమవుతుందా? అంటే అర్హత, ఈ అర్హతను డిసైడ్ చేసేది ఎవరు? దేవుడు. దేవుని విషయంలో మనకు అర్హత ఉందా లేదా, మనం అర్హులమా కాదా దేవుడు డిసైడ్ చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండటం. పరిశుద్ధపరచుకుంటూ ఉంటే మనము యజమానుడు వాడుకోవటానికి ఉపయోగకరమైన పాత్రలుగా, మనల్ని అర్హత కలిగిన పాత్రలుగా యజమానుడు ఎంచుతాడు. మీరు అర్హత కలిగి ఉన్నారు, రండి. మీరు అర్హులు, అర్హత ఉంది మీకు. ఈరోజు లోకంలో ఒకవేళ మనుషుల దృష్టిలో మనం అర్హత లేని వారుగా కనపడచ్చు, బట్ దేవుని దృష్టి మనకు కావాల్సింది ఏంటంటే దేవుని దృష్టి. ఆ దేవుని దృష్టిలో అర్హత సంపాదించుకున్నామా? దేవుని దృష్టి మన మీద ఉందా? మనం అంటే భక్తి అనేది చాలా చాలామంది ఏం చేస్తుంటారు, మనుషుల ముందు నటిస్తూ ఉంటారు. డోంట్ యాక్ట్. నటించటం కాదు, దేవునితో నువ్వు ఎలా ఉన్నావు, దేవునితో నువ్వు ఎలా ఉన్నావు దేవుడు అది చూస్తాడు.
మనుషుల ముందు మనం ప్రదర్శించే ప్రదర్శన కాదు భక్తి అనేది. దేవునితో మనం ఇంటరాక్ట్ అయ్యేది భక్తి, దేవునితో కలుసుకునేది భక్తి. అది కలిగి ఉంటే దేవుడు మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన వాచ్ చేస్తూ ఉంటాడు. అందుకే అర్హత కలిగిన పాత్రలుగా మనల్ని మనము శుద్ధి చేసుకుంటూ ఉన్నాం. యజమానుడు చూస్తున్నప్పుడు నీకు అర్హత ఉంది, నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను తీసుకుంటాను, నేను అంగీకరిస్తాను అని మనల్ని తన రాజ్యంలో అంగీకరించటానికి మనం సిద్ధంగా ఉన్నాము. అంతేకాదు ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడటానికి అర్హత కలిగి ఉన్న వారంగా మనల్ని మనం మార్చుకుందాం. మనల్ని మనము మార్చుకొని ఆయన చూసి నీకు అర్హత ఉంది, నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు నాకు కావాలి అని దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఆయన మాట మాట్లాడాలి. చివరిగా మనం చూస్తున్నాం, ఓబే ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం నెరవేర్చాలి ఈ భూమి మీద అంటే మొదటిది మనల్ని మనము మార్చుకోవాలి, రూపాంతరం చెందాలి. రెండోది పరిశుద్ధతలోకి మనం ప్రవేశించాలి, పరిశుద్ధులుగా ఉండటానికి మనం అనునిత్యము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మూడోది ఏంటంటే నువ్వు దేవుని యొక్క స్వరం, దేవుని మాట నువ్వు వినాలి. లిజన్ అండ్ ఒబే. నేను ఎవరి మాట వినానండి? వినద్దు. ఎవరి మాట ఎల్లప్పుడూ నా మనస్సు, ఎల్లప్పుడూ నా ఆలోచనలు నువ్వు చెప్పింది వినటానికి చేయటానికి సిద్ధంగా ఉంది ప్రభువా. చిత్తం ప్రభువా, ఎవరి చిత్తమో? నా చిత్తం కాదు, నీ చిత్తం. నీ చిత్తం చెప్పు ప్రభువా. ఇదిగో నీ కుమారుని బలి అండి, రైట్ ప్రభువా, నేను ఇచ్చేస్తా. నేను ఇంకేం ఆలోచించాలి అబ్రహాం, ఇంకేం మాట్లాడాల, ఇంకేమి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాలి? ఇట్లెందుకు ప్రభువా, అట్లెందుకు ప్రభువా, ఇట్లెందుకు చేయకూడదు, అట్లెందుకు చేయకూడదు? లేలే, ఒక వంద గొర్రెలు ఇచ్చేస్తాలే ప్రభువా, 100 పొట్టేళ్ళు ఇస్తానులే ప్రభువా అన్నాడా? లేదు. చిత్తం ప్రభువా, విన్నాడు, చేశాడు, అంతే. కాబట్టి ఆయన చిత్తం ఏంటో ఆయన చిత్తానుసారంగా నడవటం అలవాటు చేసుకున్నాం. ఇది పరలోక రాజ్యంలో జరుగుతోంది, ఇక్కడ కూడా జరగాలి. ఆయన చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. ఈరోజు భూమి మీద ఆయన చిత్తం జరుగునుగాక. ఎవరి ద్వారా? మన ద్వారా. మనము ఆయన చిత్తాన్ని జరిగించాలి. మూడు విషయాలు. ఒకటి, నిన్ను నువ్వు మార్చుకోవటం, నువ్వు మారడం వాక్యానికి అనుగుణంగా. రెండోది పరిశుద్ధత, నిన్ను నువ్వు పరిశుద్ధతలోకి నడిపించుకోవటం వాక్యం ద్వారా. మూడోది దేవుని మాటకు లోబడటం, దేవుని మాటకు లోబడటం. ఆయన చెప్పింది నేను చేస్తాను, అప్పుడు మన ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. కాబట్టి ప్రభువా, ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు. మరి ఎవరు వెళ్తారు? ఆయన చిత్తం జరిగించిన వాళ్ళు మాత్రమే. మరి ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా? జరిగించటానికి సిద్ధపడుతున్నామా? మనల్ని మనం అంటే ఆయనకు ఉపయోగకరమైన పాత్రలుగా ఉన్నామా? అర్హత కలిగిన పాత్రలుగా. అర్హత ఉందా? ఏం అర్హత ఉంది ఈరోజు? నాలో ఏం అర్హత ఉంది? నేను ఇంకా ఎక్కడ మారాలి? నేను ఇంకా దేవుని చిత్తానికి అనుగుణంగా నేను ఎక్కడ మారాలి? ఆయన చిత్తం ఏంటి? ఇది ఆలోచన చేద్దాం. ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను మారుతానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని తన చిత్తానుసారంగా మార్చుకొని తన రాజ్య మహిమ కొరకు మనల్ని నిలబెట్టి రానున్న దినాల్లో ఆయన కొరకు వాడుకొనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. తలలుంచి కలుముసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మన హృదయాలు ప్రభు వైపు తెరుదాం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవా, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాన్న. ప్రభా, మీ మహిమను ప్రత్యక్షపరచండి ప్రభా. మీ చిత్తము జరుగునుగాక మా జీవితాలలో, మీ చిత్తము నెరవేర్చబడునుగాక. ఓ, మీ మహిమను ప్రత్యక్షపరచండి నాన్న. మీకే స్తోత్రాలు. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ కృపగల హస్తాల కప్ చెప్తూ ఏసు రక్తులో ముద్రిస్తూ ఉన్నాను. దేవా, మీకే వందనాలు. సమాధానం పలుకుతూ ప్రతి ఒక్కరిని మీ చేతిలో పెడతా. ప్రభువా, మీకు వందనాలు. మీ దర్శించండి నాన్న, మీ మహిమను ప్రత్యక్షపరచండి ప్రభువా. అర్హత కలిగిన పాత్రలుగా మీరు మార్చవలసిందిగా కోరుకుంటూ ఏసు రక్తంలో ముద్రిస్తూ సమాధానం పలుకుతూ విడుదల ప్రకటిస్తూ ఏసు నామములో ప్రార్థిస్తున్నామా తండ్రి.
ఆమేన్ ఆమేన్.